నమస్తే అమ్మా, నా పేరు ఆంజనేయులు. మాది అడ్డాకల్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. మీరు పంచగవ్య తయారు చేస్తున్నారని తెలిసి వచ్చాను. మరి ఆ పంచగవ్య ఎలా తయారు చేస్తారు ఒకసారి మాకు చెప్తారా? నమస్కారం ఆంజనేయులు, మా పేరు రామేశ్వరమ్మ. మా గ్రామం నిజాలపురము. పంచగవ్య విధానం చూపిస్తాను. అమ్మా, పంచగవ్య ఎందుకు తయారు చేస్తారు? గింజ బరువు పెరుగుతుంది, పైరుకు పోషక పదార్థాలు పెరుగుతున్నాయి. అమ్మా, పంచగవ్య తయారు చేస్తున్నారు కదా, పంచగవ్య తయారు చేయడానికి ఏమేమి వస్తువులు కావాలమ్మా? ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు: ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు. వీటితో పాటు కుళ్ళిన అరటి పండ్లు, 3 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు, అట్లనా కళ్ళు, కళ్ళు అంటే మందు లేని కళ్ళు, ఒక చెట్టుది, 3 లీటర్ల నీళ్లు, 1 కేజీకి నల్ల బెల్లం. సరే సార్, దీన్ని ఎలా తయారు చేస్తారో చూపిస్తారమ్మా? చూపిస్తాం. అయితే దీన్ని ఎలా తయారు చేస్తారమ్మా? ఫస్ట్ 5 కేజీల ఆవు పేడ తీసుకొని 1/2 కిలో ఆవు నెయ్యి, ఆవు నెయ్యి కలపాలి మీద బాగా, అంటే పెండర నెయ్యి పోసి మొత్తం కలవని కిందికి మింగి చేసి మొత్తం కలపాలి. కలుపుతారమ్మా, చూపిస్తా చూడు. అమ్మా, అయితే 5 కిలోల పెండల 1/2 లీటరు ఆవు నెయ్యి కలపాలమ్మా? ఆవు నెయ్యి కలపాలి, బాగా కలుపుకోవాలి. బాగా కలవనికి కలిపి దీంట్లో ఏమన్నా చెత్త గడ్డి పూసలు ఉంటే కూడా ఏరేసి కలపాలి. సరేనమ్మా, మంచిదమ్మా. ఇలా కలిపిన పేడను ఏం చేయాలమ్మా? ఇలా కలిపిన పేడను ఒక కుండలో 4 రోజుల వరకు ఉంచాలి. 4 రోజుల వరకు బాగా మక్క పెట్టాలి. బాగా మక్క పెట్టాలి. అట్లనా. అయితే 4 రోజులు అట్లే మక్క పెట్టాలి బాగా? 4 రోజులు అట్లే మక్క పెట్టాలి. కుండకు పలసటి బట్ట కట్టాలి. చీమలు, ఏమన్నా ఈగలు, పురుగులు ఏమి వాలకుండా. అయితే మరి రోజుకు మళ్ళీ కలపాలా? అట్లే రోజుకు కలపాలి. రోజుకు 3 సార్లు, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. అట్లనమ్మా. అయితే ఇది 4 రోజులు ఇందుట్లోనే బాగా మక్కాలమ్మా? 4 రోజులు ఇందుట్లోనే బాగా మక్కాలి. అమ్మా, నీతో కలిపినటువంటి పేడను 5 రోజులు బాగా మక్కాలని అన్నావు కదా, మరి 4 రోజులు మక్కింది, ఇది 5వ రోజు. మరి ఈ రోజు దాన్ని ఏం చేయాలమ్మా? 4 రోజు అయిపోయింది, ఇది 5వ రోజు. ఒక ప్లాస్టిక్ బ్యారల్లో వెడల్పు, దాంట్లో ఈ పెండను తీసి ఇందులో వేయాలి. అట్లనా. అయితే పేడను మొత్తం ఈ డ్రమ్లోకి మార్చుకోవాలి. బాగా వాసన, మక్కినటువంటి వాసన, అంటే నీతో వాసన వస్తుంది కదమ్మా, మంచి వాసన. అంటే 5వ రోజు అయింది కాబట్టి మనకు పేడ వాసన లేకుండా మొత్తం నెయ్యి వాసనే వచ్చేస్తుంది. నెయ్యి వాసన వస్తుంది, బాగా మంచి వాసన వస్తుంది అమ్మా. అవును. అలాగా. మూడు లీటర్లు ఆవు మూత్రము, 3 లీటర్లు కొబ్బరి నీళ్లు, 1 కేజీ నల్ల బెల్లము, 2 లీటర్లు ఆవు పాలు, 3 లీటర్లు 1 చెట్టు కళ్ళు, పెరుగు 2 లీటర్లు, కుళ్ళినవి అరటి పండ్లు, ఇంకా 3 లీటర్లు నీళ్లు, 3 లీటర్ల నీళ్లు, 3 లీటర్లు ఆవు మూత్రం. ఇది 2 లీటర్లు పెరుగు, 3 లీటర్లు 1 చెట్టు కళ్ళు, 2 లీటర్లు ఆవు పాలు,
రెండు లీటర్ల ఆవు పాలు కలిపి, రెండు లీటర్ల ఆవు పాలు, కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఎన్ని లీటర్ల, 3 లీటర్లు. ఒక కేజీ నల్ల బెల్లము కలుపుకో, ఇలా నల్ల బెల్లం కలుపుకో, ఒక కేజీ నల్ల బెల్లం, అరటి పండ్లు మెత్తగా కుళ్ళినవి, అరటి పండ్లు మూడు లీటర్లు నీళ్లు, 3 లీటర్ల నీళ్లు వస్తాయి, 3 లీటర్ల నీళ్లు వస్తాయి. ఇప్పుడు 3 లీటర్ల ఇది మన కొబ్బరి నీళ్ళు, 2 లీటర్ల ఆవు పెరుగు, 2 లీటర్ల పాలు ఆవు పాలు, తర్వాత 3 లీటర్ల కళ్ళు, 1 కిలో నల్ల బెల్లం, అన్ని ఇందుట్లో కలుపుకున్నాం కదా. అవును, ఇలా అన్ని వేసిన తర్వాత 15 రోజులు మురుగనివ్వాలి. పైన మూత బట్ట కట్టి ఈగలు దోమలు ఏమి పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. అయితే 15 రోజుల వరకు అట్లా మూత పెట్టాలన్నది? ఏం లేదు, రోజుకు 3 సార్లు మూత తెరిచి కలపాలి. 3 సార్లు రోజుకు 3 సార్లు మూత తీసి కలుపుకోవాలి, కలపాలి, ఇలా మూత కట్టాలి. అట్లనమ్మా, ఈగలు దోమలు ఏమి పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. సరే సరే అమ్మా, ఇది 15 రోజులు అయింది కదా మురగబెట్టి, మరి 15 రోజులు మురగబెట్టిన తర్వాత మరి దీన్ని ఏం చేయాలమ్మా? పలసటి గుడ్డ తీసుకొని దీన్ని వడబెట్టాలి. వడబెట్టాలి, ఒకవేళ గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని వడవేయాలి. అట్లా ఈ విధంగా పలసటి గుడ్డలా వడవేయాలి. అట్లనమ్మా, ఈ విధంగా తయారైనటువంటి పంచగవ్యను మనం పంటలకు ఏ విధంగా వాడుకోవాలమ్మా? ఈ విధంగా తయారైన పంచగవ్వను 2 నుంచి 3 లీటర్ల వరకు స్ప్రే చేయవచ్చు. 1 ఎకరాకు 2 నుంచి 3 లీటర్ల వరకు స్ప్రే చేయాలి, స్ప్రే చేసుకోవాలి. ఈ పంచగవ్యను ఏ పంటలకు వాడుకోవచ్చమ్మా? ఈ పంచగవ్వను అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు, అన్ని నారుమళ్ళకు కూడా వాడుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. అంటే నారుమళ్ళకు బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. పంచగవ్య పిచికారి చేయడం వల్ల ఏమి ఉపయోగం అమ్మా? పంచగవ్వ మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది, అన్ని రకాల చీడపీడలను రాకుండా చేస్తుంది. అలాగా అమ్మా, ఇది పిచికారి చేయడం వల్ల ఏమన్నా ఖర్చు తగ్గిందా నీకు? దీనివల్ల అన్ని రకాల పిండి ఖర్చులు తగ్గుతున్నాయి. అట్లనా అమ్మా, ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? తయారైన పంచగవ్వ ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగా, ఈ పంచగవ్య ఎలా తయారు చేయాలో చేసి చూపించినందుకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలన్నా.